ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ అండ్ అలైనస్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడను. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనస్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడను. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, నియర్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్, హైదరాబాద్. Hi viewers, myself Dr. Anil, conservative specialist and endodontics, root canal specialist, speaking on behalf of Occidental near JNDU Metro. జనరల్గా ప్రతి డెంటిస్ట్ 6 నెలలకు ఒకసారి విజిట్ చేయమని అడుగుతూ ఉంటారు. ఏదైనా ప్రాసెస్ అయిన తర్వాత అది ఎందుకు చేస్తారంటే, ఏదైనా పుచ్చు పంటికి వచ్చిన తర్వాత అది పంటి నరాల దాకా వెళ్ళడానికి 6 నెలల నుంచి సంవత్సరకాల సమయం పడుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా 6 నెలలకు ఒకసారి మరి విజిట్ చేస్తే అది ఆ పుచ్చు అనేది తక్కువ మోతాదులో ఉన్నప్పుడు దాన్ని తీసి సిమెంట్ పెట్టేస్తే అది పంటి నరాల దాకా వెళ్ళదు, కాబట్టి రూట్ కెనాల్ని అవాయిడ్ చేయొచ్చు. అలా కాకుండా కొన్నిసార్లు పంటి నొప్పి వచ్చినా కూడా టాబ్లెట్స్ అవి వేసి కొంచెం డిలే చేస్తారు ఆ ప్రాసెస్. దీనివల్ల ఏం జరుగుద్ది అంటే పన్ను యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోయి పుచ్చు ఎక్కువ అవ్వడం వల్ల రేపు పొద్దున్న దాన్ని రూట్ కెనాల్ చేసి కాపాడాలన్నా కూడా అది కొంచెం ఎక్స్టెన్సివ్ ప్రాసెస్ అయ్యి ఇంకొంచెం దాని యొక్క ప్రోగ్నోసిస్ తగ్గిపోతుంది. సో ఎప్పుడైనా ప్రతి 6 మంత్స్కి ఒకసారి మనం డెంటల్ విజిట్ చేస్తే ఆ డెంటల్ విజిట్ అప్పుడు మనం పళ్ళు క్లీన్ చేయించుకోవచ్చు. అలానే ఏదైనా చిన్న చిన్నగా స్టార్ట్ అయిన కేరీస్ ఆర్ డికే ఉన్నవి తీసేసి సిమెంట్ పెట్టించుకోవచ్చు. అలా కాకుండా ఏదైనా పన్ను ఎక్కువ డ్యామేజ్ అయినా కూడా రూట్ కెనాల్ అనే ప్రాసెస్ సింగిల్ సిట్టింగ్ ద్వారా చేసేయవచ్చు. లేదు అన్నప్పుడు ఏం జరుగుద్ది అంటే దానికి 2-3 సిట్టింగ్లు జరిగి కింద ఏమైనా చీము గట్ర ఉంటే మాత్రం ఆ టూత్ యొక్క లాంజివిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దీనికోసం అని చెప్పి ప్రతి వ్యూవర్ కానీ ఎవరైనా కూడా ఏ డెంటల్ క్లినిక్ అయినా 6 మంత్స్కి ఒకసారి వెళ్ళి రెగ్యులర్ డెంటల్ చెకప్ చేసుకుంటే మన ఓవరాల్గా ఆరల్ హెల్త్ అనేది బాగుంటుంది. సో ఎక్స్టెన్సివ్ ప్రాసెస్ అంటే మనం ఏదైనా పన్ను విరిగిపోతే దానికి ఫైబర్ పోస్ట్ అనే ఒక ప్రక్రియ ద్వారా దాని యొక్క స్ట్రెంగ్త్ పెంచుతాము. సో అది కొంచెం ఎక్స్టెన్సివ్ ప్రాసెస్ అవుతుంది. సో అవన్నీ అవాయిడ్ చేయాలంటే ప్రతి 6 నెలలకు ఒకసారి వస్తే పుచ్చుని ఈజీగా తీసేయవచ్చు, ఆర్ ఒకవేళ ఇంకేమైనా కొంచెం ఎక్కువగా డ్యామేజ్ అయి ఉన్న సింగిల్ సిటింగ్ రూట్ కెనాల్తో చేసేయవచ్చు. అలా కాకుండా ఇంకా 1 సంవత్సరమో టాబ్లెట్లు వేసుకున్న సంవత్సరమో సంవత్సరం డిలే చేయడం వల్ల మనకి ఖర్చు ఎక్కువ అవుతుంది, ఆ యొక్క స్ట్రక్చరల్ డ్యూరబిలిటీ అనేది తగ్గుద్ది, రేపు పొద్దున్న నార్మల్ రూట్ కెనాల్ చేసిన దానికంటే ఫైబర్ పోస్ట్ వేసిన పని తక్కువ లాంజివిటీ ఉంటుంది. కాబట్టి మనం ఎంత త్వరగా డెంటిస్ట్ని విజిట్ చేసి ఆ యొక్క ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ని కంప్లీట్ చేస్తే అంత లాంజివిటీ ఆ టూత్కు ఉంటుంది. సో మనం రెగ్యులర్ విజిట్స్ ఇవ్వడం వల్ల అది మనకే బెనిఫిట్ అవుతుంది.